పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి శంకరనారాయణ పిలుపునిచ్చారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గంధం చంద్రుడు సబ్ కలెక్టర్ నిశాంతితో కలిసి పెనుకొండ మండలం గొండిపల్లి సమీపంలోని మనుకొండ ప్రాంతంలో ఆయన విత్తనాలు చల్లారు. వృక్షాల వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. కరువును పారద్రోలేందుకు జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కొండలు గుట్టలతో పాటు ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, అదనపు పీడి విజయప్రసాద్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు చెప్పినట్లుగా సీఎం గారి ఆశీస్సులు, మంచి హృదయం ఉంది కాబట్టి వర్షం ఎక్కువ పడింది. కానీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షం ఇంకా ఎక్కువ రావాలి అంటే మొక్కలు అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకు ఉన్నటువంటి మొత్తం భూమిలో దాదాపుగా 33% అడవులు అన్నవి ఉండాలి, మొక్కలు అనేవి ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే కేవలం 20% కూడా లేవన్నమాట, చాలా తక్కువగా ఉన్నాయి మనకు మొక్కలు. వాటిని పెంచడం కోసం ఈ సంవత్సరం ఈ ఉద్యానవన పంటలు కూడా ఎక్కువ వేయడం జరిగింది. అలాగే రోడ్ల పక్కన కూడా మనం గ్రామా డిపార్ట్మెంట్ ద్వారా మొక్కలు నాటించడం జరిగింది. జగనన్న కాలనీలు హౌస్ సైట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉన్నారా, ఇందులో ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు అంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయి వాళ్ళు ఉన్నారా? మరి అక్కడ వేడి ప్రాంతం కావడం వల్ల మరి బెంగళూరుకు దగ్గరగా ఉండడం, అలాగే మరి కొండ ప్రాంతం కావడం, ఈ ప్రాంతంలో చల్లదనం ఉండడం వల్ల ఆ రోజుల్లోనే మరి మన పెనుకొండని కృష్ణదేవరాయల వాళ్ళు ఆ రాయల ఈ యుగంలో పరిశ్రమల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం, వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గించడం, అలాగే ఏవైతే వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి చెట్ల పెంపకానికి ప్రాతినిధ్యం మరి ప్రాధాన్యం తగ్గించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి మన పెద్దలు మన పూర్వీకులు నివసించిన కాలంలో ఈ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని డ్వాక్రా మహిళలు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రోటరీపురం గ్రామంలో పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సీఎం చికెన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీ పుల్లారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బోడపాటి రాధాకృష్ణ, నాగరాజు, శ్రీనివాసులు, బాలరాజు, ఏరస్వామి తదితరులు పాల్గొన్నారు. పార్వతి మహిళా సంఘంలో మేము 13 మంది ఉన్నాము. మాకు 657,675 రూపాయలు మాఫీ జరగడం జరిగింది. 4 విడతల్లో ఒక విడత వారీగా మాకు 156,850 రూపాయలు అందడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం తరఫున, మా గ్రామ సంఘం తరఫున, మా ఊర్లో అందరి తరఫున ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన మహిళలకి ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి దాదాపు 6.792 కోట్ల రూపాయలు తొలి విడతగా మంజూరు చేయడం జరిగింది. ఈ ఆదరాభిమానాలు ఈ ప్రజల మీద ఆ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో బీజేపీ నేతలు మొక్కలు నాటారు. స్థానిక తహసీల్దార్తో పాటు సిబ్బందితో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విలక్షణమైన లక్షణాలు ఉన్న నాయకుడని, ఆయన జన్మదిన వేడుకలు గుర్తుండేలా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. సేవ వారోత్సవాల భాగంగా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు అన్నారు. మోడీ గారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు సేవా వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సేవా వారోత్సవాల్లో భాగంగా సేవా సప్తాహం అనే కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు ఒక్కో రోజు ఒక సేవా కార్యక్రమం జరపబడుతుంది. అందులో భాగంగానే నిన్న ఆర్టీటీ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజైన ఈరోజు దేశం మొత్తం మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం
జరుగుతుంది అందులో భాగంగా కళ్యాణ దుర్గం ఎంఆర్ ఆఫీస్ లో కళ్యాణ దుర్గం భారతీయ జనతా పార్టీ నాయకుల అధ్వర్యంలో ఈ రోజు దాదాపు ఆయన జన్మదినం 70వ జన్మదినోత్సవం సందర్భంగా 70 ముక్కలు నాటడం జరిగింది తాడిపత్రిలోని దివాకరెడ్డి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ రాష్ట్ర వారసత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి హాజరయ్యారు వైఎస్ఆర్ రాష్ట్ర పథకం ద్వారా లబ్ధి పొందిన పొదుపు మహిళా సంఘాల మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోందన్నారు పొదుపు మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేసి వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనాయక్ మండల నాయకులు మహిళలు పాల్గొన్నారు మేనేజ్మెంట్ కోటా కింద టీటీసీలో చేరిన విద్యార్థులకు పరీక్షలు రాసే విధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు వినూత్నంగా అర్ధనగ్నంగా మోకాళ్లపై నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు జాన్సన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ టీటీసీలో మేనేజ్మెంట్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది విద్యార్థులు చేరి 2 సంవత్సరాలు చదివారని వారికి పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం 30 జీవోను అమలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు అనుమతి ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు అందులో భాగంగా నేడు అనంతపురం నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను 2 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఈరోజు ఎగ్జామ్ లాస్ట్ ఈ నెల 28వ తేదీ పరీక్ష రాస్తామంటే ఇప్పుడు హాల్ టికెట్లు ఇయ్యం మేనేజ్మెంట్ కోటాలో జరిగినటువంటి చేరినటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాం అని ఈరోజు మూర్ఖపు అంటే పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఆ నిర్ణయాలను ఖండిస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా పరీక్షలు నిర్వహించకుండా మరి విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది విద్యార్థులు అందరూ కూడా టీటీసీ విద్యార్థులు ఉన్నారు దాంట్లో 15,000 మంది విద్యార్థులు కేవలం మేనేజ్మెంట్ కోటాలు చేరినటువంటి విద్యార్థులు ఉన్నారు దయచేసి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 30ను రద్దు చేసి విద్యార్థులకు పరీక్షలు రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి చొరవ తీసుకోకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఉరవకొండ పట్టణంలో మంగళవారం రోజు స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు పట్టణంలో ఉన్న ఇంజనీర్లను శాలువ కపి పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం పురస్కరించుకొని నేడు భారత ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా ప్రకటించిందన్నారు 1955వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించిందని అప్పటి ఇంజనీర్లు కనపరిచిన ప్రతిభను ఇప్పటి ఇంజనీర్లు గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నూర్ మహమ్మద్ కార్యదర్శి శ్రీకృష్ణ జోనల్ చైర్మన్ జికే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మన పిల్లలలో శార్వాలే అనుకున్నాము ఈ రోజున మన ఉరవకొండ లైన్స్ క్లబ్ తరఫున మన ఉరవకొండ గ్రామానికి చెందిన లైన్స్ మిత్రులనే ఇంజనీర్లుగా గుర్తించుకొని మనం సన్మానం చేసుకోవడం ఈరోజు అందరికీ సంతోషదాయకంగా ఉంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని
ఆయన సేవలకు గుర్తింపుగా 1955లో భారతరత్న భారత ప్రభుత్వం సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా సర్ అనే బిరుదుతో ఇంజనీర్స్ డే నిర్వహించడం జరిగింది. పట్టణంలోని ప్రముఖ ఇంజనీర్లను వారిని గుర్తించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్ సభ్యులు మరియు ఇతర మిత్ర బృందం అందరూ హాజరైనారు. అందరికీ ఆధ్వర్యంలో ఈరోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకునే నేషనల్ జాతీయ ఇంజనీర్స్ దినంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ పురోకొండ వారు ఈరోజు పురోకొండలోని ఉన్నటువంటి ఇంజనీర్స్ను, అదే మా క్లబ్ సభ్యుల ఎంతో ఉన్నటువంటి ఇంజనీర్స్ను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లైన్స్ సభ్యులు హాజరయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన వీధి గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు కేంద్ర పరిధిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, హిందూపురంలో మాత్రం విస్మరించి పక్కనున్న పెనుగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి మంత్రి అయినటువంటి శంకర్ నారాయణ పెనుగొండకు మాత్రమే మంత్రి అని అనే రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గత 2 నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే హిందూపురంపై పక్షపాతం పెట్టుకుని మెడికల్ కళాశాల రాకుండా అడ్డుకుంటున్నారని, అలాంటి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, అన్నింటికీ అనుకూలంగా ఉన్న హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు పెనుగొండకు తీసుకుపోవడం అంటే ఎంత అన్యాయం అందరూ గ్రహించాలి. ఎమ్మెల్సీ గారు ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తుంటారు ఎమ్మెల్యే గారి మీద. మీ చేతనైతే ఈరోజు ఎమ్మెల్సీగా సీఎం గారితో మీకున్న సాన్నిహిత్యంతో మెడికల్ కాలేజీని హిందూపురం ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరి యొక్క భావము పెద్దలు. రాష్ట్ర మంత్రి అయినా ఏదో పెనుగొండ మంత్రిగా వ్యవహరిస్తూ పెనుగొండకు మాత్రమే ఆయన నాయకత్వాన్ని వహించడము ఇది భావ్యం కాదు. ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. 250 పడతారు హాస్పిటల్ హిందూపురంలో ఉంది. ఈరోజు ఏమాత్రం ఒక పిహెచ్సీ దాకా ఉంది పెనుగొండ హాస్పిటల్. మెడికల్ కాలేజీకి ఎంతైతే వెచ్చించారో హాస్పిటల్ కూడా అంత వెచ్చించి కట్టడం అది ప్రజాధనం వృధా అవుతుంది. మంజూరైనటువంటి మెడికల్ కళాశాలను నేడు మంత్రి శంకరనారాయణ పెనుగొండ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూపురం అఖిలపక్ష తరఫున. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మంజూరైనటువంటి కళాశాల లిస్టు సార్ చూసుకుంటే ఆదోని పేరుతో ఆదోలో నిర్మిస్తారు, అదేవిధంగా పులివెందుల పేరుతో, పులివెందుల్లోనే మదనపల్లి పేరుతో వచ్చినటువంటి దాన్ని మదనపల్లిలోనే, అదే నంద్యాల పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి నంద్యాల పేరుతో వచ్చినటువంటి నంద్యాలలో చేస్తున్నారు. అదేవిధంగా హిందూపురం పేరుతో వచ్చినటువంటి మెడికల్ కళాశాలని నేడు పెనుగొండ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూపురం ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. 250 పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఇక్కడ ఉంది. దాదాపు బడుగు బలహీనతలు, అదేవిధంగా ఇక్కడ కార్మికులు దాదాపు 45,000 మంది కార్మికులు పనిచేసేటువంటి ఈ యొక్క హిందూపుర ప్రాంతంలో ఆసుపత్రి చాలా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూపురంలో మంజూరు అవుతుందని చెప్పేసి చాలా ఆశతో ఉన్నారు. ఈ రోజు నేను అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, ప్రతి మహిళను లక్షాధికారిగా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని మంత్రి శంకర్ నారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మెప్మా వెలుగు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ వారోత్సవాల్లో వారు పాల్గొన్నారు. గుత్తిలోని నిజామీ షాదిఖానాలో ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. గుమ్మగట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విప్ రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. దాదాపు 88 లక్షల మంది మహిళా తల్లులకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్లకు పైగా మరి మొదటి విడతగా ఈ సంవత్సరంలో దాదాపు 6,700 కోట్లకు పైగా మరి లబ్ధి చేకూరబోతుంది. మరి స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వ కాలంలో నిర్వీర్యం కావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పాల వడ్డీ పథకం తీసుకొచ్చాడో ఆ పథకానికి కూడా చంద్రబాబు నాయుడు గుర్తు పడవడం జరిగింది. అలాగే మహిళా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేశారు. మరి ఈరోజు
జగనన్న తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా మరి 11/4/2019 నాటికి ఎవరైతే ఏ సంఘాలకైతే ఎంత మొత్తము బాకీలు ఉన్నారో ఆ మొత్తాన్ని 4 విడతలుగా మరి ఆ సంఘ సభ్యులకు నేరుగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద ప్రజానికి సుఖ సంతోషాలతో ఉండాలని వారి కష్టాల నుంచి బయటపడాలనే ఒక ఆలోచనతో జగనన్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు। వాటితో పట్టుబట్టుకోవడంలో రాజకీయాల్లో నిబద్ధతని నిజాయితీని ఈరోజు ఆయన కనబరుస్తున్నారు। కాబట్టి రాజకీయాలంటే ఒక గౌరవం మళ్ళీ వచ్చింది ఈ రోజులలో। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఎమ్మెల్యేగా ఉండడం కూడా గవర్నమెంట్ విప్గా ఉండడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది। ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి పోగలుగుతున్నాం। మేము ఏమైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాము। మాట ప్రకారంగా అన్ని కూడా మేము ఇస్తూ ఉన్నామని ధైర్యంగా పోగలుగుతాం। చేసింది చాలానే చేశారు। రాబోయే రోజులలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజులలో ఇంకా ప్రజలకు చేయాల్సినవన్నీ కూడా చేసి శాశ్వతంగా వేరే ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో స్థానం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు। తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఆంధ్రుల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు విగ్రహాలను ధ్వంసం చేయడం తొలగించడం సరైంది కాదని నందమూరి అభిమానులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ ముహిద్దీన్ రామకృష్ణ అన్నారు। మంగళవారం గౌస్ ముహిద్దీన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। నందమూరి తారక రామారావు ప్రజల అందరి అభిమాన నాయకుడని అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయడం తొలగించడం లాంటి చర్యలు సరైనవి కావన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాలను పరిరక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు। ఈ సమావేశంలో నందమూరి అభిమాన సంఘం నాయకులు శ్రీధర్ హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉండాలి। అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు పెట్టిన పథకాలు ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆయన పెట్టిన పథకాలు ఎంత గొప్పవో అందరికీ తెలుసు। చెన్నైలో ఉన్న చెన్నై ప్రజలు నాకు ఆ రోజు సహాయం చేశారనే ఉద్దేశంతో తెలుగు గంగని చెన్నై ప్రజలకు దాహృతి కోసం తీర్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు। అలాంటి వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేసిన వారి మీద కేసులు రిజిస్ట్రేషన్ చేయాలి। అలాగే ఎక్కడ విగ్రహాలు తొలగించారో ఖచ్చితంగా అక్కడే విగ్రహాలను ఏర్పాటు చేయాలి। విగ్రహాలను ప్రభుత్వమే ఆ విగ్రహాలను ఏర్పాటు చేయాలి। ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నందమూరి తారక రామారావు అభిమానులుగా మేము ఈ అనంతపురం జిల్లాలో కాక ప్రపంచవ్యాప్తంగా ఉండే నందమూరి అభిమానులు అందరం కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము। ఈ విధంగానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా దీని విషయంలో ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము, రాస్తారాకోలు చేస్తాము, అలాగే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాము। అలాంటిది ఆంధ్రప్రదేశ్ మొత్తం గౌరవిస్తున్న నందమూరి తారక రాముని ఈరోజు కొందరు దుర్మార్గులు, రాక్షసులు, ఉన్మాదులు, వికృత చేష్టలతో ఆ విగ్రహాలను పగలగొట్టి సురకానందం పొందుతున్నారు। ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు। రాబోయే రోజుల్లోనైనా మీరు గుర్తించి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులను ఒప్పుకొని ఆ విగ్రహాలను మరీ తిరిగి యథాస్థితిలో మీరు ఉంచాలని చెప్పని ఉరవకొండ పట్టణంలో సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ వద్ద పట్టణంలోని తోపుడు మండల కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు। వీరికి సిపిఐ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో చాలా మంది ఉపాధి కోసం పాత బస్తాయన్నందు తోపుడు బండ్లపై పూలు పండ్లు పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, సంవత్సరం మార్చి నెల నుండి కరోనా కారణంగా వ్యాపారం మొత్తం నిలిచిపోయిందన్నారు। 6 నెలల తర్వాత ఇప్పుడు నిబంధనలతో వ్యాపార సముదాయాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయితే తమకు గుంతకల్లు బస్టాండ్, కవిత హోటల్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బండ్లు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు। అనంతరం పంచాయతీ కార్యదర్శి శ్రీ అమలకు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు శివన్న, వనూర్ సాబ్, ఖాసైంద తదితరులు పాల్గొన్నారు। రూపకొండలో ఫుడ్స్ బిజినెస్ చేసే దాంట్లో చాలా మంది ఉన్నారు, 150 మంది దాకా ఉన్నారు। వీళ్ళందరూ కూడా ఇది విధానాల్లో మనమందరం కూడా బతకడానికి ఇబ్బంది అయింది కరోనా వల్ల, కాబట్టి మనకి ఇప్పుడు బస్టాండ్లో కొంతమంది, గుంతకల్ బస్టాండ్లో కొంతమంది, రాజశేఖర రెడ్డి దగ్గర కొంతమంది, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కొంతమంది, అదే చర్చ దగ్గర కొంతమందికి అవకాశం ఇవ్వాలని, మీరందరూ కూడా ఈ తోపుడు బండ్లలో ఇబ్బంది పెట్టొద్దనని, ఇప్పుడు 6 నెలలుగా ఇబ్బంది పడి జీవనం కొనసాగించడానికి ఇబ్బంది పడినాం, అదేవిధంగా కూడా మనకి ఈ ఫ్రూట్స్ మంటి బిజినెస్ వాళ్ళకి అందరూ కూడా బ్యాంకులో లోన్లు అందరికి ఇప్పించాలని పంచాయతీ సెక్రటరీ వారి ద్వారా
అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆసుపత్రి ఆవరణలో గర్భిణీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్, ప్రధాన ఉపాధ్యాయుడు నారాయణ స్వామి, మండల బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పుట్టినరోజు, గర్భిణీలకి, బాలింతలకి, కేవలం బీదలకి పంచుతున్నాం. ఇది హాస్పిటల్లో డాక్టర్ అనుమతితో తీసుకొని అందరినీ ఇక్కడ కలిపినాడు డాక్టరు. సంతోషం. దాని గురించి నేను ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టిన బహుతులకు, బాలింతలకు, రోగులకు బ్రెడ్ పండ్లు పంపకం చేయాలని, 15వ తేదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మరి 16వ తేదీ చెట్లు నాటడం, మరి 17వ తేదీ రక్తదానం చేయడం, ఇవన్నీ 4 కూడా సామాజిక కార్యక్రమాలు. ఇవి ఎందుకంటే స్వచ్ఛ భారత్ అంటే అందరూ శుభ్రంగా పెట్టుకోవాలా, శుభ్రత ఉంటే సగానికి సగం రోగాలు మనకు దూరం అవుతాయనే ఉద్దేశం. మళ్ళీ చెట్లు నాటడం, చెట్లే మనకు ప్రాణవాయువుని ఇస్తాయి, చెట్లు నీడని ఇస్తాయి, చెట్లు పండ్లను ఇస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం వల్ల మనకు మంచి ప్రాణవాయువు వచ్చి ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని పెట్టినారు. ఈరోజు ప్రభుత్వానికి మంచి బుద్ధి కలగాల. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవించాలా అనే ఉద్దేశంతో ఎక్కడే కానీ ప్రతి ఒక్క హిందూ దేవాలయాల మీద చూడండి ఎన్ని దాడులు జరుగుతున్నాయో, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో ఈరోజు మనం చూస్తున్నాము. మరి దానికోసమే ఈరోజు మేము పూజలు చేయించాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంపద అనేది సృష్టించుకోవాలే తప్ప అప్పులు చేసి మన రాష్ట్రం మీ అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేయకూడదు అనేది మనం తెలుసుకోవలసిన విషయము. అది మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఈరోజు శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాలలో వంటి మత మార్పిడిలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది తప్ప వాటి మీద ఖండించిన పాపన కూడా పోలేదు. ఈరోజు మన అందరి బాధ్యత ఎంతైతే ఉందో హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకునేదానికి ప్రభుత్వం మీద కూడా అంతే బాధ్యత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని సిబిఐకి అప్పచెప్పాలా అన్నప్పుడు మీరు ఆ రోజు మాట్లాడతారు, ఓను హిందూ ధర్మము, ఇది తప్పే, ఇది చేయకూడదు, నేను సిబిఐకి అప్పచెప్తాను అని చెప్తారు. లేదా మన హిందూ ధర్మాన్ని కానివ్వండి, ఎందుకు పరిరక్షణ చేయలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాము. మరి ఈరోజు హిందూ మతాన్ని కాపాడేదానికోసము, హిందూ ధర్మాన్ని కాపాడేదానికోసము ప్రతి ఒక్కరూ నడుము బిగిస్తారు, దానికోసము ఎంతవరకైనా కూడా పోరాడతారని చెప్పేసి మేము మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాం. రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని సిపిఐ, టీడీపీ నాయకులు విమర్శించారు. జియో నెంబర్ 22ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగనమల మండలంలో నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఫెరడ్ విగ్రహం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగింది. రైతులు పెట్టిన పంటలకు గిట్టుబాటు ధర రాని సమయంలో వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం భారమవుతుందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 22 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోట్ల రూపాయలు పెట్టి మీటర్లు పెట్టించిన బాధ్యత ఎందుకుందో అసహనం జిల్లా రైతుల ఖాతాలో నగదు బదిలీ వేసి ఆ తర్వాత డిస్కౌంట్కి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఎందుకో సార్ ఆలోచన చేయాలా? గతంలో ఏ విధంగా ఉందో సబ్సిడీ మొత్తాన్ని ఏ విధంగా మీరు డిస్కౌంట్లో పంపిణీ చేస్తారో ఆ విధంగా పంపిణీ చేయాలా? ఎందుకంటే ఈరోజు అదే ప్రకారం నంబర్ జీవోని 22 తీసుకొచ్చి రైతులపైన నెత్తిని పెట్టడానికి పూర్తిగా మీరు చేసే దానిపైన పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిపై రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పేరుతోనే అధికారంలో రావడం జరిగింది. ఎందుకంటే పాదయాత్రలు కూడా చెప్పడం జరిగింది. ఆ విద్యుత్ను కొనసాగించడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా కొనసాగించింది.
व्यतिरेक जीव नंबर एपड़ता मेरी आ जीवन रद्द लेदे भविष्य उद्यम चपड़ताजी అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను అనంతపురం జిల్లా మడకశిర అనంతపురం చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా అవుకు నుండి కర్ణాటక రాష్ట్రం తుముకూరుకు అక్రమంగా తరలిస్తున్న విచారణలో పోలీసులు తేల్చారు. సుమారు 375 రేషన్ బియ్యం బస్తాలతో పాటు ఐచర్ బొలెరో వాహనాలు 5 మందిని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 375 బియ్యం బస్తాలు సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్ అనంతపురం చెక్పోస్ట్ వద్ద మడకశిర ఎస్ఐ అయినటువంటి రాజేష్ తర్వాత వారి సిబ్బంది అధికార పై అధికారుల ఉత్తర్వు మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పెనుగొండ వైపు నుంచి ఒక ఐషర్ వెహికల్ మరియు ఒక బొలెరో వెహికల్ రెండు వచ్చి రాగా వాటిని ఆపి తనిఖీ చేయగా అవి పట్టా కట్టి ఉండి అందు లోపల రైస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బిల్స్ గురించి విచారించగా అందులో ఉన్నటువంటి నలుగురు ఐదు మంది వ్యక్తులు సరైన సమాధానం చెప్పలేదు. వాటిని చూసి తనిఖీ చేయగా అందులో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పిడిఎస్ రైస్గా గుర్తించడమైనది. అందువలన ఈ దీనికి సంబంధించిన జానగొండ శ్రీధరు మరియు ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి 375 బస్తాలు ఒక్కొక్క బస్తా 55 కేజీలు ఉంటాయి. సుమారుగా 18 టన్నులు గుర్తించడమైనది. వీటిని స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నాము. ఎక్కడికి పోతున్నాయంటే ఎందుకు అడిగితే ఇవి కర్నూలు జిల్లా అవుకు మండలంలో నుంచి తీసుకుని వచ్చి వాటిని వయో అనంతపురం జిల్లా గుండా తుముకూరుకు తీసుకుపోతున్నట్లుగా తెలిసింది. తుముకూరుకు సంబంధించినటువంటిది రఘు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం నేషనల్ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, డివైఎస్ఎఫ్ నాయకుడు బాలచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యను కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. అదేవిధంగా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. తక్షణం ఈ విధానాలను కేంద్రం మార్చుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామన్నారు. ఏదైతే విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి విద్యను ఈరోజు కార్పొరేట్ సెక్టర్ లేకి ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనికి తోడు ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఈరోజు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే మిగతా 96% ఉద్యోగం కల్పించారంట, అంటే దానికి ఒక లెవెల్ బేస్ పెడతారంట. దీనివల్ల నిరుద్యోగ శాతం పెరిగే అవకాశం ఉంది, కానీ ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం లేదు. దీనివల్ల ఎవరు బాగుపడతారు అంటే కోచింగ్ సెంటర్లు బాగుపడతారు. అందుకే కోచింగ్ సెంటర్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించట్లేదు. అయితే నిరుద్యోగులుగా యువకులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ పాలసీ చాలా తప్పు. ఈ రావడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది, కానీ ఎటువంటి తగ్గే అవకాశం లేదు. అందుకనేసి ఎన్ఆర్ఈని, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని డివైఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. అనంతపురం జిల్లా మోదిగుబ్బ మండల కేంద్రంలో 4వ కల్వర్ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. అనంతపురంలో నీట్ ఎగ్జామ్ రాసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన నల్ల చెరువుకు బయలుదేరిన ఇద్దరు యువకులు మార్గ మధ్యలో మోదిగుబ్బ సమీపాన 4వ క్వల్టర్ సమీపానికి రాగానే కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరి కాలు విరగ్గా, ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 పోలీస్ సిబ్బంది కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం దేవుళ్లపై కూడా కక్ష స్వాధింపు కార్యక్రమం మొదలుపెట్టారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చివరనాయుడు పేర్కొన్నారు. వారం రోజుల పాటు ధార్మిక క్షేత్రాల ముందు చేపట్టిన ధర్మ పోరాటం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండలం గోళ్ల ఆంజనేయస్వామి ఆలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమా మాట్లాడుతూ, మొన్నటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాయకులను, దళితులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేశారని, ప్రస్తుతం ఆలయాలపై కూడా
కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగా దారులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ తన మనసు మార్చుకుని సక్రమమైన పాలన కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దొరగట్ట నారాయణ, కన్వీనర్ డిష్ మురళి, మాజీ చైర్మన్ బికి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అటువంటి దేవుళ్లకు రక్షణ లేకోకుండా ఈ కార్యక్రమం అయింది కాబట్టి మామూలుగా ఏదైనా ప్రకృతి విపత్తులు కానీ సమస్యలు కానీ వస్తే దేవుడు కాపాడుతాడు అనేది ప్రజల నమ్మకం ఉంది. అటువంటి దేవుళ్లను ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. అందుకోసం మనమంతా ధైర్యంగా తల ఎత్తుకొని ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు దేవుళ్ళను కాపాడేకుండా కార్యక్రమం వల్ల మనం పెట్టాం. దానికి ప్రతి ఒక్కరూ హిందువులైతేనే, ముస్లింలు అయితేనే, అదేవిధంగా క్రిస్టియన్స్ అయితేనే అన్ని దేవాలయాలను అందరి మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది కాపాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మారాలి అని ప్రతిరోజు ఒక దేవుని దగ్గర పోయి మనం ప్రార్థన చేసి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మారి దేవులను కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఆ విధంగా చేయకపోతే ప్రజలను ఎడ్యుకేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మనమందరము కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను, నమ్మకాలను, ప్రజల నమ్మకాలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రకంగా తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతిరోజు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో 3,95,00,000 రూపాయలు తమ అకౌంట్లలో జమ చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి వరకు సీఎం జగన్ వెంట ఉంటామని మహిళలు తెలిపారు. తన పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం మాకందరికీ వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ చేస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు మాకు మొదటి విడత మా అకౌంట్లో జమ అయింది. అందుకు కృతజ్ఞతగా మా కట్ట కాలే వరకు మేము జగన్మోహన్ రెడ్డి అంటే నడుస్తామని చెప్తూ ఆ సందర్భంగా మేము ఇప్పుడే పాలాభిషేకం మా అక్క చెల్లెమ్మలందరితో కలిసి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇంకా 17 వరకు ప్రతి ఏరియాలోనూ పాలాభిషేకం నిర్వహించబోతున్నాం. వచ్చే 17వ తేదీ ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఘనంగా మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అనంతపురం జిల్లా పరిగిమండల కేంద్రంలో మంత్రి శంకర్ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికాలపై ఒక వికలాంగుడు పడి తన బాధను వ్యక్తం చేశాడు. డ్వాక్రా సంఘాల ద్వారా 18 హెల్మెట్గా పనిచేస్తున్న వికలాంగుడినైనా తనను యానిమేటర్గా తొలగించారంటూ మంత్రి కాలు మీద పడి విలపించాడు. మరపక్క పరిగి చెరువును నీళ్లతో నింపాలని రైతులందరూ మంత్రి కాన్వాయ్కు అడ్డుపడి నినాదాలు చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి వీటిని పరిశీలిస్తామంటూ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు. చెప్పేది నా బాధ్యత నేను ఇస్తాను, ఎప్పుడో వస్తాయి. తెలుగు యువత నాయకుడు గంగవరం బుజ్జి కుమార్తె గగన పుట్టినరోజు సందర్భంగా మారుతి నగర్లోని సురక్ష వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సరిపుటి రమణ, యాదవ్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ నారాయణ స్వామి, యాదవ్ మాజీ కార్పొరేటర్ లోకనాథ్, టైలర్ శ్రీనుతో పాటు గంగవరం బుజ్జి కుటుంబ సభ్యులు పాల్గొని ముందుగా అన్నదాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి గగన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఆశ్రమంలోనే వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ
తాడుపత్రిలో స్టీల్ పరిశ్రమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని అనంతపురానికి తరలించారు. తిరుపతిలో గురుస్వామి మురళి గుండెపోటుతో మృతి చెందడంతో చావుకు వెళ్లి తిరిగి వస్తుండగా మంగళవారం వేకువచావున తాడుపత్రి స్టీల్ పరిశ్రమ వద్ద తుఫాన్ చెప్పిన గుర్తు తెలియని వాహనం ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్ కారులో ప్రయాణిస్తున్న 10 మంది తాడుపత్రి పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో వెంకటరంగయ్య, హేమలత, సుబ్రహ్మణ్యం మృతి చెందగా ఉమామహేశ్వరి, డ్రైవర్ శివాంజనేయుల పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పరమేశ్వర నాయుడు, శంకర్, సురేష్, సూర్యనారాయణ, భవాని, జగన్నాథ్ కి గాయాలు కావడంతో తాడపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేకువజామున సమాచారం అందుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెక్ డ్యాములు, చెరువులు నిండాయి. దీంతో డ్యాములు జలకరను సంతరించుకున్నాయి. కొత్త చెరువు మండలంలో వంగపేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చిత్రావతి నది జోరుగా ప్రవహిస్తుంది. కొత్త చెరువు రైల్వే బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నడుములోతు నిలబడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుట్టపర్తిలో కుంభవృష్టి వాన కురవడంతో పెద్దకమ్మవారిపల్లి, కర్ణాటక నాగేపల్లి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా పెద్దకమ్మవారిపల్లిలో వేరుశనగ రైతులు వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయారు. లింగప్ప అనే రైతు 3 ఎకరాలలో సాగు చేసిన పంట తడిసి ముద్దైంది. చేతికి వచ్చిన పంట కుళ్ళిపోవడంతో ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు చేసి పంటలను సాగు చేశామని, ప్రస్తుతం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఆత్మహత్యలే తమకు శరణ్యమని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు ఆపోయారు. ఏ మూవర్పల్లి లింగప్ప 3 ఎకరాల దాకా చెనిక్కాయ వేసి ఇస్తాను, నష్టం అయిపోయింది. ఓటీ ఓటినట్లు వేసినాక పెట్టుబడి పెట్టినాము. కూలీలకు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిన పరిస్థితిలో ఉన్నాము. ఏదో దయచేసి గవర్నమెంట్ మాకు సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. వర్షం మోపైపోయింది, పీకినాము. పంట అంతా బాగా చేతికి వచ్చేటప్పుడు ఇది అయిపోయింది. అంత ఎక్కడ ఆరేసుకుంటే కూడా అవకాశం లేకుండా ఉంది మాకు పంట. ఇదైనా చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం మేము. ఏదో గవర్నమెంట్ దయచేసి మా పైన కొంచెం దయదలిసి ఏదన్నా తీయగలిగితే మాకు నష్టం అనేది ఇంత బాగా అట్లా ఏదో కనపడుతుంది. గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. 3 లక్షలకు అప్పు చేసినాము. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి, కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మేము. మాకు దయచేసి గవర్నమెంట్ గారు సహాయం చేయాలని అడుగుకుంటున్నాం మేము గవర్నమెంట్ను అని చెప్పి. ఏం చాలా పరిస్థితిలో ఉన్నాము. మా కాలం సరిగ్గా లేదు. మేము ఏదో అప్పులు చేసి చాలా విధి లేని పరిస్థితిలో ఉరివేసుకునేది ఒకటి తక్కువైపోయింది మాకు. ఇది మందు తాగాల్సి వస్తుంది. మేము పిల్లలు, మా పిల్లలు, మా భార్య అందరం మేము ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండాం మేము. మాకు దయచేసి గవర్నమెంట్ ఏదో ఒక రకంగా సాయం చేయగలిగితే మాకేదో గడగబడతాం. లేకుంటే మేము తెల్లవారేళ్ళకైనా మా ఇబ్బందులు చాలా ఇబ్బందులు అయిపోతాయి. అప్పులు వెళ్తున్న వాళ్ళ తీయలతో అని మేము అడుక్కుంటున్నాం గవర్నమెంట్. అనంతపురం జిల్లాలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా వర్షాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్త అశోక్ కుమార్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 నుండి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నైరుతి దిశగా గాలులు గంటకు 24.1 నుండి 25.9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80 నుండి 83%, మధ్యాహ్నం 55 నుండి 62% నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 2-3 రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. అదేవిధంగా పత్తి పంటలో అధిక తేమకు గురైపోయి
పూత రాలడం లేదా ఆకులు ఇరబారడం లేదా కాయలు కులిపోవడం వంటి తెగుళ్ళు గమనించవచ్చు. అదేవిధంగా కాయకులు తెగులు ఆశించినట్లయితే కనుక లీటర్ నీటికి 2 గ్రాముల మ్యాంకోజెప్తో పాటు 2 గ్రాముల క్లోరోథలమిల్ అనేటువంటి శిలీంద్ర నాశన మందుని కలిపి పిచికారి చేసినట్లయితే ఈ కాయకులు తెగులు నివారించవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం నేలలో తేమ శాతం ఎక్కువ ఉండడం వలన ఈ మొక్కలన్నీ కూడా వడలిపోయి వడలు తెగులు అంటాము. ఇది ఆశించడానికి కూడా అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు లీటర్ నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములతో పాటు 20 గ్రాముల యూరియాను కలిపి మొక్కల మొదల్లో పోసినట్లయితే ఈ వడలు తెగులు వ్యాప్తిని నిరా